హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా నిన్నటి రోజున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులనైతే విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చాలామంది రైతులకు ఇంకా డబ్బులు అనేటివి జమ కాలేదన్నమాట. ఇంతలోనే మనకు రైతులకందరికీ కూడా మరొక పెద్ద శుభవార్తనైతే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతుకు కూడా రేపు సాయంత్రం 5 గంటల నుండి 4,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేస్తామని తెలియజేసింది. పూర్తి వివరాల కొరకు వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్పై కూడా టచ్ చేసి మళ్ళీ పైన ఆల్ అనే బెల్ ఐకాన్పై కూడా టచ్ చేయండి. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత 2,000 రూపాయలను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కానీ ఇంకా చాలామంది రైతులకైతే ఈ 2,000 రూపాయలు అయితే జమ కాలేదు. అది ఎందుకు జమ కాలేదు, ఏంటి అనే వివరాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేసుకోలేదో ఆ రైతులకు మనకు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఆ రైతులందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే చాలామందికి పిఎం కిసాన్ 10వ విడత డబ్బులు కూడా జమ కాలేదు. ఈ 10వ విడత మరియు 11వ విడత రెండు డబ్బులు కూడా మన మీరందరూ కూడా ఈకేవైసీని చేయించుకుంటే మీకు వెంటనే మీ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు వస్తాయన్నమాట. ఈకేవైసీ గడువును కూడా మన కేంద్ర ప్రభుత్వం, మన పిఎం మోడీ గారు 31వ తారీఖు వరకు అయితే, అంటే వచ్చే నెల 31వ తారీఖు వరకు అయితే సమయం ఇచ్చారు. మీరు వచ్చే నెల 31వ తారీఖు లోపు మీరు ఈకేవైసీని చేయించుకుంటే మీకు 10వ విడత 2,000 అలాగే 11వ విడత 2,000 రూపాయలు మొత్తం కలిపి 4,000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాకైతే జమ కావడం జరుగుతుంది. ఇది తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.